ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిడకి నా పాదాభివందనాలు. ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది. అలాగే ఉప్పాడ సభకు పెట్టుకున్నప్పుడు నేను చాలా బలమైన కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని, పాటించే వ్యక్తిని. వారాహి తల్లి వ్రతం చేస్తున్నా, బొట్టు పెట్టుకున్నా, నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవం ఇస్తాను. నా అన్నదమ్ములు పక్క చెల్లెళ్ళు పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ధర్మం అంతే ప్రాణం ఇస్తాను. భగవంతుణ్ణి మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు. ఒకరు అల్లా అనొచ్చు, నేను ఈశ్వరి తల్లి వారాహి అనొచ్చు, మీరు జీసస్ అనొచ్చు. అన్ని దారులు, భిన్నమైన దారులు ఒక దారికి చేరటానికి అని తెలియజేసుకుంటూ, సర్వ మతాలు సమ్మేళనం ఈ నేల తల్లికి, పిఠాపురం నేల తల్లికి మొక్కుతూ, మీ అందరికీ దారి పొడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి, అన్ని మండలాల్లోని ప్రజలకి, 53-54 పంచాయతీల ప్రజలకి, అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి మీకు శిరసు వంచి మేము నమస్కరిస్తున్నాం. ఈ మేలు మర్చిపోలే, గుండెల్లో పెట్టుకుంటాం. మీరు గర్వించేలాగే పనిచేస్తాను, కష్టపడే పనిచేస్తాను. నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి, పేరు చెప్పలేకపోతున్నాను, కానీ నాకు అందరి పేర్లు నా గుండెల్లో ఉన్నాయి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జన సైనికులు, మా ఆడబిడ్డలు, వీర మహిళలు, గృహిణులు, పెద్దలు, ఏం తిరిగారు మీరు? ఏమి తిరిగారు? ఎండనక, వాననక, విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాం. సరే అని పంచుకున్నా ఒకటి చెప్తా, మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు నన్ను, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా, ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి, అప్పుడప్పుడు కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి, కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఒక బైక్ రేస్ పెడతాను, మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలి, మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం. అలాగే సినిమాలు చేసే టైం ఉందంటారా, ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మనం ఏం చెప్పను, ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి, మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను,
ఎక్కడ పనికి అంతరాయం రాకుండా ఓజీ చూద్దరు గారు.